నెలలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం ఉన్నప్పుడు 2 ఏకాదశి ఎక్స్ట్రా వస్తాయి. ఈరోజు ఏకాదశి పేరు మోహిని ఏకాదశి. ప్రతి ఒక్క ఏకాదశికి ఏకాదశి లీల చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రని మనం ఈరోజు విన్నాలా, చదువుకోవాలా. సో భగవంతుడు కృష్ణ ఏకాదశి లీలన్నీ చెప్పిన ఒక లీలలు మనకి ఏకాదశి మాటిన పుస్తకంలో తెలుస్తుంది. యుధిష్ఠిరుడు మహారాజు భగవంతుని అడుగుతున్నాడు, స్వామి ఈ మార్చి ఏప్రిల్లో వచ్చే ఏకాదశి ఏదేంటి అనేసి అడుగుతున్నాడు. తర్వాత భగవంతుని ఏమంటారో, ఈ లీలన్నీ వశిష్ఠ ముని శ్రీరామచంద్ర వారికి చెప్పారు, అది ఏం చెప్పారు అనేది నువ్వు విన్ను అనేసి భగవంతుడు యుధిష్ఠిరుడు మహారాజుకి దీని గురించి చెప్తున్నాడు. రామచంద్ర వారు వశిష్ఠ మునికి అడుగుతున్నాడు, స్వామి సీతమాతని రావణాసురుడు ఎత్తుకొని పోయినాడు, అప్పుడు నాకు ఎంత కష్టమైపోయింది, నాకు ఎందుకు అంత కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది, దీని గురించి మీరు చెప్పండి అంటే, అప్పుడు వశిష్ఠ ముని అంటున్నారు, నీ నామ మాత్రమే హరే కృష్ణ హరే కృష్ణ 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 శ్రీరామ రామ రమేతి రమే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. రామ 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 అంటే చాలు, అన్ని పాపాలు తొలగిపోతాయి. అవునా? ఇప్పుడు నువ్వే ఈ లీలని నువ్వు అడుగుతున్నావు అంటే అది ఇంకా ఒకరికి దానివల్ల ప్రయోజనం అవ్వాలనేసి నువ్వు అడుగుతున్నావు కాబట్టి దీని గురించి ఏం జరిగింది అనేది నీకు చెప్తున్నాను నిన్ను అనేసి ఇప్పుడు వశిష్ఠ ముని రామచంద్ర వారికి ఈ ఏకాదశి మోహిని ఏకాదశి యొక్క లీలన్నీ చెప్తున్నాను. పూర్వకాలంలో భద్రావతి అనే ఒక రాజ్యాన్ని ద్యుతిమాన్ అన్న రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ద్యుతిమాన పరిపాలనలో ధనపాల్ అనేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ధనికుడు వాసిస్తూ ఉన్నాడు. ఆ ధనికుడికి 5 మంది పుత్రులు ఆయన సుమన, ద్యుతిమాన్, మేధావి, సుకీర్తి, దుష్టబుద్ధి, ఈ విధంగా 5 మంది పిల్లలు. దీంట్లో దుష్టబుద్ధి అనే అతను ఆ పేరే చెప్పే విధంగా ఆయన దుష్టబుద్ధి, ఎప్పుడు చెడు పనినే చేసేవాడు, చెడు అడవాట్లు ఉండేది. ధనపాలకి ఊరిలో మంచి పేరు ఉంది, కానీ ఈ పిల్లడు వల్ల ఆయనకి చెడు పేరు వచ్చేసింది. అందుకే ధనపాల్ ఏం చేశాడంటే ఆయన ఇంటి నుంచి తెరపేశాడు. ఆయన బయటకు వస్తే కూడా ఆయన ఏం మారలేదు, బయటకు వచ్చి దొంగ పని చేస్తున్నాడు. దొంగ పని చేస్తూ ఉంటే ఆ రాజభటుల చేత దొరికిపోయినాడు. తర్వాత ఆయన్ని రాజు ఎదురికి నిలబెట్టేస్తే ఈ విధంగా దుష్టబుద్ధి అయిన దొంగతనం చేసేటప్పుడు నేను దొరికిపోయినాడు తీసుకొచ్చామంటే ఎవరు కొడుకు నన్ను అంటే ఆయన ధనపాల కొడుకు, మీ తండ్రి చూస్తే ఇంత మంచివాడు నువ్వు, ఇలాంటి వ్యక్తి ఉన్నావే నువ్వు అంటే ఆయన ఏం చెప్పలేకుండా పోయినాడు. ఆయన్ని క్షమిస్తే కూడా ఆయన మారలేదు వ్యక్తి. అందుకే ఏం చేశారంటే ఆయన్ని ఆ రాజ్యం నుంచి బహిష్కారం చేసేస్తారు, ఆయన బయట తరిపేస్తారు. ఆ భద్రావతి సామ్రాజ్యం నుంచే ఆయన బయట తరిపేస్తారు. అప్పుడు ఆయన బయటకు వెళ్ళి ఒక అడవిలో తిరుగుతున్నాడు. అడవికి వెళ్తే కూడా మారలేదు. మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నాడు, అడవి జంతువుని అన్ని సంహారం చేస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, ఆ ప్రాణులన్నీ హింసిస్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి ఆయన అడవిలో తిరిగేటప్పుడు కౌండిన్యముని ఆశ్రమానికి వస్తాడు. ఆయన కౌండిన్యముని ఆశ్రమంకి వస్తే అదే సమయంలో కౌండిన్యముని అక్కడ స్నానం చేసి గంగానదిలో స్నానం చేసి ఆయన వస్తూ ఉంటే ఆయన తడిబట్టలతో వచ్చేటప్పుడు ఆయన శరీరం పైన ఉండే ఆ గంగా జలం ఉంటుంది కదా, అది దుష్టబుద్ధి పైన పడుతుంది ఆయన నీళ్ళు. ఆ నీళ్ళు ఎప్పుడో ఆయన శరీరం పైన పడుతుందో ఆ వ్యక్తి మారిపోతాడు. మారిపోయి ఆయన మునిగి అడుగుతున్నాడు, స్వామి నేను ఎన్నో తప్పులు చేశాను, ఇన్ని రోజు వరకు నేనేం తప్పు చేశాననేది నేను అర్థం చేసుకోలేకుండా పోయినాను, ఇప్పుడు నాకు ఆ తప్పు అరివవుతోంది, దయచేసి నాకు ఏం చేయాలో చెప్పండి, పరిహారం ఎట్ట చేసుకోవాలంటే దగ్గరలోనే మోహిని ఏకాదశి వస్తూ ఉంది, మోహిని ఏకాదశి పాటించేసి నువ్వు చేసిన పాపాలన్నీ పరిహారం అవుతాయి. ఆయన భక్తి శుద్ధితో ఈ మోహిని ఏకాదశిని పాటించాడు. తర్వాత ఆయన పాపాలన్నింటినీ ఆయన మంచి వ్యక్తిగా మారిపోయినాడు. దీన్ని వశిష్ఠ ముని రామచంద్ర వారికి చెప్తున్నారు. తర్వాత ఇదే విషయాన్ని భగవంతుడు
యుధిష్ఠిర మహారాజుని చెప్తున్నారు. సో ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని ఎవరు వింటారు, ఎవరు చెప్తారో వాళ్ళకి శుభకరం జరుగుతుందనేసి ఏకాదశి మహాత్మ్య చెప్తా ఉంది. సో ప్రభు గారు ఏకాదశి మహాత్మ్య ఎన్నో విషయాలు చెప్పారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఈరోజు ధాన్యరహితమైన ఆహారాన్ని స్వీకారం చేయాలా, ఎక్కువమాల జపం చేయాలా. తర్వాత ఏమంటే ఈ ఏకాదశి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లని మనం ఇప్పుడు చెప్తాము. ఆ 26 ఏకాదశి పేరు, ఈ పేరన్నీ నేను చెప్తా ఉంటే మీరు రిపీట్ చేయండి. ఎవరు ఏకాదశి పాటించలేదో వాళ్ళు ఈ పేర్లు చెప్తే వాళ్ళకి ఏకాదశి పాటించిన ఫలితం వస్తుంది. ఎవరు ఏకాదశి పాటించారో వాళ్ళు ఈ పేరుని చెప్పడం వల్ల వాళ్ళకి ఒక సంవత్సరం వరకు మహాద్వాదశి పాటించిన ఒక ఫలితం వస్తుంది. అందుకే ఈ పేరు రిపీట్ చేయండి. ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, సఫల ఏకాదశి, ఉత్తరద ఏకాదశి, ఉత్తరద ఏకాదశి, సత్యల ఏకాదశి, సత్యల ఏకాదశి, జయ ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఏకాదశి, ఆమలేక ఏకాదశి, పాపమోచన ఏకాదశి, పాపమోచన ఏకాదశి, ఏకాదశి, కామద ఏకాదశి, వరతని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిచ్చల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. ఏకాదశి మీరు తప్పకుండా ఎవరో పాటించట్లేదో వారు ఈ రోజు నుంచి ఏకాదశి పాటించడానికి ప్రారంభించండి. ఆ ఏకాదశి ధాన్యరహితమైన ప్రసాదాన్ని తీసుకునేది మీకు ఇబ్బంది ఉంటే ప్రభు చెప్పినట్టు మందిరంలో కూడా ఏకాదశి ప్రసాదం దొరుకుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 వచ్చినారంటే అప్పుడు రాజభోగ హారతి అవుతూనే అక్కడ ఏకాదశి మహాత్మ్య కథ చెప్పుకున్నాం కదా, ఆ ఏకాదశి మహాత్మ్య కథ అక్కడ జరుగుతుంది. ఏకాదశి మహాత్మ్య అవుతూనే అందరికీ ఏకాదశి ప్రసాదం వితరణ. చాలామంది వస్తున్నారు, ఎవరు రావట్లేదు, మీరు కూడా ఆ ఏకాదశి కార్యక్రమాన్ని రావచ్చు. హరే కృష్ణ. జయ శ్రీ రాధా గోవింద భగవాన్ కి జయ, అమరనాథ భగవాన్ కి జయ, జగన్నాథ బలదేవ సముద్ర మయ్యకి జయ, చైతన్య మహాప్రభు జయ, శల ప్రభుపాద కి జయ, గురుదేవ్ కి జయ, జయ గౌర బ్రహ్మందే.